హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఉగాది వీడియో అన్నమాట. సో నేను షూట్ చేశాను కానీ పోస్ట్ చేయడం అయితే మర్చిపోయాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఉగాదికి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అనుకోకుండా. సో ఇంకా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈసారి ఉగాదికి అయితే మా ఆయన చేతి పచ్చడి అన్నమాట. సో ఫస్ట్ టైం. సో మా హస్బెండ్ ఉగాది పచ్చడి చేశారు. అంటే అన్ని షెడ్రూస్లు అంటారు కదా, అవన్నీ రెడీగా పెట్టేస్తే ఇంకా అక్కడ కూర్చొని పచ్చడి అయితే అతనే తయారు చేసేసారు. సో ఉగాది పచ్చడి అతను తయారు చేస్తున్నాడు. అండ్ అట్లాగే కంకణాలన్నీ కూడా, అంటే పూజకి కావాల్సినవి కూడా అక్కడ రెడీ చేసి పెట్టేశాము. ఇంకా దేవుడికి దీపం కూడా పెట్టేశాము. సో విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ ఉగాది పచ్చడి ఏదైతే ఉంటుందో, మోదుగాకులతో కుట్టిన డొప్పలు అంటారన్నమాట. సో అంటే అందరికీ తెలియకపోవచ్చు, విలేజ్లో ఉండే వాళ్ళకైతే ఇంకా అర్థమవుతుంది. సో ఆ డొప్పలలో ఉగాది పచ్చడిని తీసుకుంటారనమాట. సో నేనైతే అవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అన్ని కౌంట్ చేసేసి ఆ డొప్పలు అయితే కుట్టి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా హన్షుకి నేను ఏమంటారు దాన్ని కంకణం కట్టానమాట. ఇంకా ఆ తర్వాత నేను బుజ్జికి, బుజ్జి నాకు కట్టేశాడు. హన్షు అయితే బుద్ధివంతులాగా, గుడ్ బాయ్ లాగా మంచిగా రెడీ అయి కూర్చున్నాడు. కంకణం కట్టించుకున్నాడు. కట్టించుకునేటప్పుడు అయితే మంచిగానే కట్టించుకున్నాడు, కానీ 5 మినిట్స్ కూడా ఉంచుకోలేదు. ఇంకా మేము కట్టేసుకొని చూసి ఏ అన్నాడు అంతే. ఇంకా ఆఫ్టర్ 5 మినిట్స్ తీసే అని మారం చేశాడనమాట. ఎందుకంటే వాడికి అంటే మామిడాకు ఉంటుంది కదా కంకణానికి, వాడికి ఇచ్చింగ్ వచ్చేసింది. సో ఇంకా ఉంచుకోలేదన్నమాట హన్షు. తీసేయమని ఇంకా చాలా ఏడ్ చేశాడు. సో ఇంకా ఇటు మేము పూజ స్టార్ట్ చేసేసాము. ఇంకా మా మమ్మీ అయితే ఉగాది స్పెషల్ కదా భక్ష్యాలు, సో మంచిగా నెయ్యి వేసి భక్ష్యాలు అయితే రెడీ చేస్తుంది మా మమ్మీ. ఇటు పూజ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే దేవుడి కోసం చేస్తుంది, ఆ తర్వాత మనం మేము తినడానికి చేసేసింది. సో ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి హారతి ఇచ్చేస్తున్నాం అనమాట. ఈ చేసిన భక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి కూడా నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టేసి, మనం చేసిన పచ్చడి కూడా దేవుడి దగ్గర పెట్టేసి హారతి ఇచ్చిన తర్వాత, కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి, సో ఇందాక డొప్పలలో కుట్టాను కదా నేను, సో అందులో మన ఈ దేవుడి ప్రసాదం ఉగాది పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఆ డొప్పలలో సర్వ్ చేసి అందరికీ ఇచ్చేసి తీర్థం అయితే మేము తీసేసుకున్నాము. ఆ తర్వాత ఎంచక్క బాగా నెయ్యి వేసి చేసిన భక్ష్యాలు కూడా తినేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.